దక్షిణాది చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఏఆర్ మురుగదాస్ది ప్రత్యేక శైలి అనే చెప్పాలి. డిఫరెంట్ కథా చిత్రాలతో ప్రేక్షకులను థ్రిల్ చేయడం మురుగదాస్ స్పెషాలిటీ. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్బార్ సినిమా చేశాడు. ఈ చిత్రం జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మురుగదాస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలతో పాటు తెలుగులో చేయబోయే ప్రాజెక్టులపై స్పందించాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్తో ఏఆర్ మురుగదాస్ సినిమా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మురుగదాస్ మాట్లాడుతూ, చాలా నెలల క్రితం ఒక కథతో ఎన్టీఆర్ను కలిసిన మాట నిజమే. ఈ కథకు తారక్ ఓకే చెప్పినా ఇంకా సబ్జెక్టు మెటీరియలైజ్డ్ కాదలేదన్నాడు. దీంతో ఈ సినిమా వద్దనుకున్నాం. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్తో సినిమా లేకపోయినా భవిష్యత్తులో మంచి కథతో ఎన్టీఆర్ను డైరెక్ట్ చేస్తా అని చెప్పుకొచ్చారు. మురుగదాస్ విషయానికి వస్తే, ఈయన తెలుగులో చిరంజీవితో స్టాలిన్, మహేష్ బాబుతో స్పైడర్ సినిమాలను తెరకెక్కించాడు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం రజనీకాంత్తో తీస్తున్న దర్బార్ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతోనైనా మురుగదాస్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అని చూడాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.